హలో అండి ఈ వీడియోలో డు నాట్ డిస్టర్బ్ మై స్టడీ ఎపిసోడ్ థర్టీన్ చూద్దాం ఎపిసోడ్స్ వన్ టు ట్వెల్వ్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేచేకుండా వీడియోస్ స్టార్ట్ చేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన హీరోయిన్ ఒక్కటే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది రన్నింగ్ అక్కడికి హీరో వచ్చి హీరోయిన్ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంది అని చెప్పి అయిపోగానే హీరోయిన్తో ఇలా మాట్లాడతాడు ఎందుకు నువ్వు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు మేము కూడా నీకు తోడుగానే ఉంటాం మేము కూడా నీతో పాటే బాగా స్పోర్ట్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తాం నువ్వు ఒక్కదానివే ఎక్కువ స్ట్రెస్ తీసుకొని అంతా నీ తల మీద పెట్టుకోకు అని చెప్పి హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో మన హీరోయిన్ ఓకే అని చెప్పి నా హై స్కూల్ లైఫ్ అంతా నేను చదువుతోనే అయిపోవస్తుంది ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చాం మనం సో ఈ స్టడీ కాకుండా ఇంకేదైనా ప్యాషనేట్గా నా లైఫ్లో జరగాలని కోరుకుంటున్నాను అందులో నాకు హెల్ప్ చేస్తావా అని హీరోయిన్ అడిగితే హీరో ఓకే అంటాడు ఆ మాట చెప్పి ఇక నేను క్లాస్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది హీరో వెళ్ళే అప్పుడు ప్యాషనెట్గా చేయమన్నావు కదా ఎలా చేయాలో చెప్పు చెప్పు అని చెప్పి హీరోయిన్ వెళ్తూ ఉంటే హీరోయిన్ వెళ్ళే దారికి అడ్డుపడుతూ ఉంటాడు ఇక సడన్గా మన హీరోయిన్ హీరోని తట్టుకొని హీరో మీద వెళ్ళి పడిపోతుంది ఇద్దరు పైకి లేవగానే హీరో హార్ట్ బీట్ చాలా వేగంగా కొట్టుకుంటుంది అది అబ్జర్వ్ చేసి మన హీరోయిన్ ఏమైంది నీకు నీ ఫేస్ చాలా రెడ్గా అయిపోయింది నీ హార్ట్ బీట్ కూడా చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది ఏంటి నీ మజిల్స్ చాలా తక్కువగా ఉన్నాయి నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పి ఆ మాట చెప్పి అక్కడ నుండి క్లాస్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ని ఇలా అడుగుతూ ఉంటారు ఒక పర్సన్ మన మజిల్స్ గురించి మాట్లాడితే దాని మీనింగ్ ఏంటి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా చెప్తారు అది అమ్మాయా అబ్బాయ అని చెప్పి అబ్బాయికి అయితే ఒక మీనింగ్ వస్తుంది అమ్మాయికి అయితే ఒక మీనింగ్ వస్తుంది అబ్బాయి అయితే నీ మజిల్స్ చూసి అసూయ పడుతున్నాడు కాబట్టి అలా కామెంట్ చేస్తాడు అదే అమ్మాయి అయితే నీ బజ్ నీ మజిల్స్ని ఇష్టపడుతుంది నువ్వు అంటే చాలా ఇష్టం తనకి అప్పుడే మాట చెప్తుంది అన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు హీరో ఏమో అది అస్సలు కాదు నేను నమ్మను అని చెప్పి హీరో అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ నిజం చెప్పు నువ్వు హీరోయిన్ గురించే మాట్లాడుతున్నావు కదా ఎందుకంటే హీరోయిన్ నీకు ఒక మాట చెప్పింది కదా నీ ఖాళీ టైం అంతా తనకు కావాలని చెప్పి అడిగింది కాబట్టి తను నేను ఇష్టపడుతుంది కాబట్టి నీ టైం అంతా అడుగుతుంది నీ మీద కమెంట్స్ చేస్తుంది తప్పకుండా తను నేను ఇష్టపడుతుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు హీరో మాత్రం అస్సలు కాదు తను ఎప్పుడు స్టడీ స్టడీసే అని చెప్పి తన మైండ్ అంతా ఎప్పుడు చదువులోనే పడుతుంది పక్క వాళ్ళని పట్టించుకోదు అని హీరో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ నా దగ్గర టూ ప్లాన్స్ ఉన్నాయి ఈ టూ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం నిన్ను ఇష్టపడుతుందో లేదో మనకి ఈజీగా తెలుస్తుందని చెప్పి టూ ప్లాన్స్ చెప్తారు మన హీరో కూడా వాళ్ళు చెప్పినట్టే ఆ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి అనుకుంటాడు ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి తన హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకోవడం హీరోయిన్ తన్ని డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే తప్పకుండా హెయిర్ స్టైల్ చేంజ్ అయింది అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది సో తను నిన్ను ఇష్టపడుతున్నట్టు లెక్క అని చెప్పి అనుకుంటాడు అలాగే మన హీరో కూడా హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకొని హీరోయిన్ ముందు వెళ్ళి తిరుగుతూ ఉంటే మన హీరోయిన్ అస్సలు పట్టించుకోదు ఏం తెలియనట్టే తన పని తను చూసుకుంటూ ఉంటుంది ఇక హీరో సెకండ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దామని అనుకుంటాడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఒక అమ్మాయి మనల్ని ఇష్టపడుతుంటే మనం వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే కన్ఫామ్గా వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారు కాబట్టి మన హీరో క్లాస్ టూలో తన ఫ్రెండ్ ఉంటుంది కదా మిషన్ తనతో వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు హీరోయిన్ ముందు కావాలని చెప్పి అది కూడా మన హీరోయిన్ అస్సలు పట్టించుకోదు ఎందుకంటే మన హీరోయిన్కి హీరో మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి ఇక మన హీరో తను చేసిన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు హీరోయిన్ ఇంటికి వెళ్ళగానే హీరోయిన్ రూమ్లో ఆ షూస్ అనేవి తన స్టడీ టేబుల్ మీద పెట్టుంటాయి ఇక హీరోయిన్ అది చూసి చాలా సంతోషపడుతుంది ఎందుకంటే వాళ్ళ అమ్మగారు అక్కడ పెట్టారు ముందు రోజు వాళ్ళ అమ్మగారు చాలా బాగా గొడవపడ్డారు హీరోయిన్తో స్పోర్ట్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పి ఇప్పుడు తను ఒప్పుకున్నట్టుగా షూస్ అక్కడ పెట్టగానే హీరోయిన్ అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళ అమ్మగారు కూడా ఒప్పుకున్నారు కాబట్టి ఫైనల్లీ నెక్స్ట్ డే స్కూల్లో స్పోర్ట్స్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది క్లాస్ టూ వాళ్ళు ఇక మన హీరో క్లాస్ వాళ్ళు ఇద్దరు చాలా పోటీ పోటీగా పార్టిసిపేట్ చేయాలనుకుంటారు ఎందుకంటే క్లాస్ టూ వాళ్ళు విన్నవ్వాలని వాళ్ళు ఇక క్లాస్ సెవెన్ విన్ అవ్వాలని చెప్పి వీళ్ళు ఇద్దరు చాలా కాంపిటీషన్గా ఆడుతూ ఉంటారు స్పోర్ట్స్ ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళ క్లాస్ ప్రిన్సిపల్ ఒక మీటింగ్ పెడతారు ఈ ఇయర్ స్పోర్ట్స్ ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టు చిన్న స్పీచెస్ ఇస్తూ ఉంటారు అప్పుడే అక్కడ వర్షం పడుతుంది ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు వర్షం పడుతుండడం వల్ల స్పోర్ట్స్ ఈవెంట్ క్యాన్సిల్ అవుతుందేమో అని చెప్పి అందరూ అనుకుంటారు బట్ వర్షం పడే అప్పుడు అందరికక్కడ అక్కడ ఇస్తే మన హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ కూడా తన అంబ్రిల్లానే పెడతాడు కాసేపు అయ్యాక ఆ వర్షం తగ్గిపోతుంది ఇక స్పోర్ట్స్ ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోతుంది హీరో లాంగ్ జంప్లో పార్టిసిపేట్ చేసి విన్ అవుతాడు వాళ్ళ క్లాస్ వాళ్ళందరూ చాలా సంతోషపడతారు ఇంకో పక్క కమెంట్రీ కూడా చెప్తూ ఉంటారు ఎక్కడ ఏ ఈవెంట్ జరుగుతుందో ఏ ఈవెంట్లో ఏ క్లాస్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారో అని చెప్పేసి అందరూ చీరప్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ రన్నింగ్ కాంపిటీషన్లో కూడా మన హీరోనే పార్టిసిపేట్ చేస్తాడు హీరో ఆ రన్నింగ్ కాంపిటీషన్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఇక వాళ్ళ క్లాస్ వాళ్ళందరూ చాలా సంతోషిస్తుంటారు ఎందుకంటే క్లాస్ టూకి పోటీగా వాళ్ళు విన్ అవుతున్నారు కాబట్టి క్లాస్ టూని బీట్ చేసి నెక్స్ట్ మనకి పెన్సిల్ షార్ట్ గేమ్ స్టార్ట్ అవుతుంది ఈ గేమ్లో హీరో క్లాస్ నుండి ఒక అమ్మాయి క్లాస్ టూ నుండి ఒక అమ్మాయి రిమైనింగ్ క్లాసెస్ నుండి కొంతమంది అమ్మాయిలు వస్తారు క్లాస్ టూ అమ్మాయి మాత్రం హీరో వాళ్ళ క్లాస్ అమ్మాయిని చాలా కమెంట్ చేస్తూ ఉంటుంది నువ్వు చూస్తుంటే చాలా బక్కగా ఉన్నావు నీ వల్ల అవుతుందా అసలు ఈ గేమ్ ఎందుకు కామెడీ చేస్తావు నువ్వు తప్పకుండా ఓడిపోతావు అని చెప్పి తను అంటుంది ఆ పెన్సిల్ షార్ట్ ఈవెంట్లో ఫస్ట్ రిమైనింగ్ క్లాస్ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు హీరో క్లాస్ అమ్మాయి కాకుండా లాస్ట్ తను పార్టిసిపేట్ చేస్తుంది ఫస్ట్ టైం మాత్రం షార్ట్ చాలా తక్కువ లెంత్లో వేస్తుంది అందరూ ఇక వాళ్ళ క్లాస్ వాళ్ళందరూ రిమైనింగ్ వాళ్ళంతా క్లాస్ టూ వాళ్ళంతా చూసావా తనకు అసలు చాత కాలేదు తను చాలా వీక్గా ఉందని చెప్పి కమెంట్ చేస్తూ ఉంటారు బట్ హీరో క్లాస్ వాళ్ళు మాత్రం ఏం కాదు ఇంకో ఛాన్స్ ఉంది ఈసారి నువ్వు బాగా అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు తనకి ఇంకా చాలా సంతోషం వచ్చి తను ఫస్ట్ టైం తను అనుకున్నది చేయలేకపోయినా హీరో వాళ్ళంతా తను ఎంకరేజ్ చేస్తుండేసరికి సెకండ్ టైం మాత్రం చాలా కష్టపడుతుంది సో సెకండ్ టైం షార్ట్కి మాత్రం అది చాలా దూరం వెళ్ళిపోతుంది ఇక వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు దాంట్లో కూడా హీరో హీరో క్లాస్ అమ్మాయే వినయినందుకు నెక్స్ట్ మనకి లాంగ్ జంప్ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది ఆ ఈవెంట్లో హీరో ఫ్రెండ్ పార్టిసిపేట్ చేస్తాడు బట్ ఆ ఈవెంట్లో హీరో ఫ్రెండ్ ఓడిపోతాడు క్లాస్ టూ అబ్బాయే విన్ అవుతాడు ఇక హీరో వాళ్ళ క్లాస్ వాళ్ళంతా కొంచెం గా ఫీల్ అవుతారు క్లాస్ టూ వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హీరో వాళ్ళ క్లాస్ అందరినీ చూసారా మేమే విన్ అయ్యామన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్లే ముందు మీకు ఇష్టమైన కే డ్రామా ఏంటో కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్